నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు శ్రీ కాళహస్తి ఈటీసీ కేంద్రంలో ఉన్న పురాతన శివాలయంలో ఉన్న శివలింగం కళ్ళు తెరిచిందని పూజారి చెప్పడంతో శివయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు శివయ్య కళ్ళు తెరిచారన్న వార్త దానంలా వ్యాపించడంతో భక్తులు తండోపతండాలుగా దర్శించుకుంటున్నారు భక్తుల విశ్వాసాల నమ్మకానికి ఈ ప్రాంతానికి శివయ్య మేలు చేకూర్చాలని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారకు శ్రీనివాసులు కోరారు త్రినేత్రుడే నేత్రం తెరిచాడు అన్న సమాచారంతో మహాదేవుని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పరమేశ్వరుని దర్శించుకుంటూ శంభో శంకర అంటూ స్వామి నామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తున్నారు శ్రీ కాళహస్తిలోని ఈటీసీ కేంద్రంలో నాటి కాళహస్తి రాజులచే నిర్మించబడిన శివాలయం వెలిసి ఉంది. అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయంగా పిలుస్తారు. ఈ శివాలయాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న గంగయ్య ఈ ఉదయం అభిషేక పూజలు చేసి అలంకారం చేసిన తరువాత స్వామివారు కళ్ళు తెరిచినట్లు గమనించారు. తదుపరి మధ్యాహ్నం స్థానికులతో కలిసి వచ్చి శివలింగాన్ని పరిశీలన చేయగా స్వామివారు కళ్ళు తెరిచినట్లు కనబడడంతో ఆ వార్త పట్టణమంతా క్షణాల్లో వ్యాపించింది. దీంతో సర్వేశ్వరుని దర్శించుకోవడానికి స్థానికులు పెద్ద ఎత్తున శివాలయానికి తరలివచ్చారు. స్థానిక మాజీ కౌన్సిలర్ సుమతి, వైసీపీ నాయకులు కుమార్ ఆధ్వర్యంలో స్థానికులను నియంత్రిస్తూ స్వామివారి దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పడుతుండటంతో సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీసులు వచ్చి భక్తులను నియంత్రిస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఆలయానికి వచ్చి పూజలు జరుపుతూ పెద్ద ఎత్తున పిండి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు శివాలయానికి వచ్చి శివయ్యను దర్శించుకున్నారు. మామూలుగా ఎక్కువ మందికి తెలియదు, మాకు చుట్టుపక్కల గ్రామాలు ఈ భాస్కర్పేట, వియ్యంపల్లి, ఇట నక్కహరిజనవాడ, గురపనాడ కండిగ, గానంబ కండిగ వీళ్ళకి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటుండేవాళ్ళు. అయితే ఇతను గంగయ్య అనే అతను కొంతకాలంగా ఇక్కడ అభిషేకం చేస్తూ, ఇతను గంగరాజు అని ఇంకొక అతను ఇద్దరు కలిసి అభిషేకాలు పూజలు కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు. సరే, ఈరోజు యథావిధిగా సోమవారం కాబట్టి అభిషేకాలు పూజలు కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వచ్చి దండం పెట్టుకొని అతను మామూలుగా అతను వృత్తిపరంగా బయట పోతూ ఉంటాడు. వచ్చినప్పుడు దండం పెట్టుకొని పోతూ ఉంటాడు. కాబట్టి అదేవిధంగా వచ్చి దండం పెట్టుకుందామని చూస్తే కళ్ళు బాగా తెరిచినట్టు కనబడటంతో ఇక్కడ స్థానిక ప్రజలకు తెలియజేయడం జరిగింది. దాంతో భక్తులందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి పూజలకు పూజా కార్యక్రమాలు చేసుకొని వెళ్తున్నారు. అయితే ఇది పురాతనమైన దేవస్థానం. ఇక్కడ రాజుల పరిపాలన ఉన్నప్పటి నుంచి రాజులు కట్టించిన దేవస్థానం, దేవాలయము. అయితే ఎటువంటి ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడే దేవస్థానం వారు శ్రీకాళహస్తి దేవస్థానం వారు అభివృద్ధిని చేయమని చాలా సార్లు కోరడం జరిగింది. దాంతో వాళ్ళు మొన్న బిల్లు కూడా అప్రూవల్కి పంపించినాము, వస్తానే డెవలప్ చేస్తాము, మాకు కళ్యాణ మండపం కూడా కట్టిస్తామని చెప్పి ఉన్నారు. అయితే త్వరగా మా ఆలయాన్ని అభివృద్ధి పరిచి మాకు సహాయం చేయాల్సిందిగా. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరి దివ్యక్షేత్రానికి ఈశాన్య దిక్కులో వెలిసి ఉన్న ఈశ్వరాలయం, ఈటీసీ సెంటర్లో ఈ ఈశ్వరాలయం ఉంది. అయితే ఈశ్వరలింగం రెండు కూడా కన్నులు తెరుచున్నాయని చెప్పి శ్రీకాళహస్తి మొత్తం ప్రచారం జరగ్గా ఇక్కడికి వచ్చాము, చూసాము. ఇక్కడ స్వామివారి యొక్క కన్నుల ఆకారంతో ఒక ఏర్పాటు అయింది అది అక్కడ. వాటిని భక్తులందరూ కూడా స్వామివారి కన్నులు తెరుచున్నారన్నారు. ఏదైనా కానీ ఈశాన్య దిక్కులు ఉన్న ఈశ్వరుడు యొక్క చల్లని దీవులు శ్రీకాళహస్తి ప్రజలకందరికీ ఉండాలని చెప్పి ఆ విధంగానే ఆయన కళ్ళు తెరిచి ఆశీర్వదించి ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ కూడా మంచి జరిగేలా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ